ఇది ప్రజెంట్గా పేరూరు చెక్ డ్యామ్ నిర్మించిన శిలాఫలకము. గత రాత్రి కురిసిన వర్షాలకి పేరూరు చెక్ డ్యామ్ నిండుకుండలా ఉంది, ప్రస్తుతం అలుగుబాడుతుంది. గత సంవత్సరం ఎండాకాలంలోనే పూజ చేసినారు, తొందరలో తక్కువ టైంలోనే నిర్మాణం జరిగింది. అద్భుతమైన చెక్ డ్యామ్, అద్భుతంగా రాత్రి పడిన వానకు ఫ్లో అవుతుంది. మన గౌరవ ఎమ్మెల్యే గారు ఆలా వెంకటేశ్వర రెడ్డి గారు అద్భుతమైన ఆలోచనతోన ఈ వాగు మీద చెక్ డ్యాంలు నిర్మించారు. ఇప్పుడు పోయిన సంవత్సరం రెండు చెక్ డ్యాంలకే బాయిలులో నీళ్లు, అంటే గ్రౌండ్ టేబుల్ 100 మీటర్లకు 100 ఫీట్లు ఓ దగ్గర, 100 ఫీట్లు ఓ దగ్గర, 200 ఫీట్ల దగ్గర ఉన్న బోర్ల నీళ్లు ఈ సంవత్సరం 20 ఫీట్లు, అంటే 10 మీటర్లు 15 మీటర్లకు వాటర్ టేబుల్ వచ్చింది. మరి ఈ చెక్ డ్యాంలు వేయడం వల్ల ఇంకా రైతులు పూర్తిగా సశ్యశ్యామల గ్రామాలుగా మారిపోతాయి. ఇప్పుడైతే ఈ చెక్ డ్యామ్ విజయవంతంగా సక్సెస్ అయింది. ఎమ్మెల్యే గారు భగీరథ ప్రయత్నం చేసి ఈ వాగు మీద చెక్ డ్యామ్ నిర్మించాలనే ఒక అద్భుతమైన ఆలోచన ఏ విధంగా వచ్చిందో, ఆయన ఇంజనీర్ అయినందుకు మరి ఎందుకో, ఇక్కడ జీవించే రైతులకు మాత్రం అద్భుత వనరులు సృష్టించిండు. కారణం ఏంటంటే ఆ జూరాల డ్యామ్ నుంచి కానీ ఏ డ్యామ్ నుంచి కానీ కాలువలు లేని ఏరియా ఇది, నీళ్లు లేని ఏరియా, చెరువులు పారడానికి పార్వాడు చెరువులు లేని ఏరియా. ఇటువంటి ఏరియాకు ఈ వాగును సజీవంగా నిలిపే ప్లాన్ ఏదైతే ఆయన ఆలోచన ఉందో అది అద్భుతంగా ఉంది. ఇప్పటికైతే ఇదే భగీరథ ప్రయత్నంలా కనిపిస్తుంది. My school name is Ravi Raman. I am studying third class half Makkur. And thank you for Alavankata Reddy because of Alavankata Reddy prepare the check dam and it is very successful. Thank you sir. And farmers life is very successful sir.